నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విజన్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఉదయం నుండే నగరంలో బంద్ ప్రభావం, మూతబడిన వ్యాపార సంస్థలు, విద్యాలయాలు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. నగరంలో ఘనంగా రక్షాబంధన్, పలు ప్రాంతాలలో రాఖీల సందడి. నూతన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్య పెడుతున్న పాలకుల వైఖరికి నిరసనగా నేడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర బంద్ను చేపట్టింది. వామపక్ష పార్టీలు, కార్మిక ఉద్యోగ సంఘాలు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ ప్రభావంతో నగరంలో వ్యాపార సముదాయాలు, విద్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు పలు ప్రాంతాలలో ఆందోళనలు నిర్వహించారు. ప్రాతకాలం నుండే బంద్ ప్రభావం నగరంలో కనిపించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో వద్ద బస్సులు తిరగకుండా అడ్డుకుని ప్రత్యేక హోదా కల్పించాలని నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళన నిర్వహిస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బంద్ ప్రభావంతో నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామ్మూర్తి గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చి తెలుగు భాష అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు. పండితులకి పరిమితమైన సాహిత్యాన్ని సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేలా కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల, ఎమ్మెల్సీ రామకృష్ణ, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మీడియాతో ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ ఇంగ్లీష్ సంస్కృతిలో పడి చిన్నారులు మాతృభాషను మర్చిపోకూడదన్నారు. తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన గిడుగు రామ్మూర్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళంగా తెలుగు భాష అభివృద్ధి జరగాలని చెప్పని కోరుకోవటం సహజం. ఇవాళ మరి
ఇంగ్లీష్ కార్పొరేట్ కల్చర్ అనేటటువంటిది బాగా పెరిగిపోయినటువంటి సందర్భంలో ఇవాళ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో పెరిగిందని చెప్పని సర్వే సర్వత్రా అభిప్రాయం వస్తూ ఉంది. అయితే తెలుగు భాషకి విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఉంది, విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఈ దేశంలో మరి హిందీ తర్వాత బెంగాలీ తర్వాత ఎక్కువ మాట్లాడేటువంటి ప్రజలు ఈ దేశంలో తెలుగు ప్రజలే ఎక్కువ ఉన్నారు. మరి ఈ తెలుగు భాష చాలా సంపన్నవంతమైనటువంటి భాష, కమ్యూనికేషన్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధించినటువంటి భాష తెలుగు భాష. మరి ఈ ప్రపంచంలో బాగా రిచ్గా ఉన్నటువంటి భాషల్లో తెలుగు భాష ఒకటిగా గుర్తింపబడినటువంటి భాష ఈ భాష. మరి ఈ భాషని పరిరక్షించాల్సినటువంటి విషయమే కాకుండా మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉన్నది. ఆత్మీయ అభిమానాలకు సోదర సోదరి మండల బంధానికి ప్రతీక రక్షాబంధన్. ఉత్తర భారతదేశ సాంప్రదాయమైనప్పటికీ నేడు ఈ పండుగను యావత్ భారతదేశంలోనే కాకుండా నేపాల్, మారిషస్, పాకిస్తాన్ లో కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి రక్షాబంధన్ ను పురస్కరించుకుని నేడు నగరంలో కూడా పండుగ వాతావరణం కనిపించింది. పలు ప్రాంతాలలో రాఖీ షాపులను ఏర్పాటు చేసి రాఖీలను విక్రయించారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక సంజీవయ్య నగర్ లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కిషోర్ బాబు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి కుటుంబ వ్యవస్థే మూల కారణంగా ఉందని, అలాంటి కుటుంబాలకు ఆత్మీయ అనురాగాలు పంచే ఇటువంటి పర్వదినాలు నిర్వహించుకోవడం మన సాంప్రదాయంలో భాగంగా వస్తుందన్నారు. రక్షాబంధన్ కానుకగా కేంద్ర ప్రభుత్వం సురక్ష బీమా యోజన పథకాన్ని అందిస్తుందన్నారు. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రంలోని సోదరీమణులందరూ కూడా, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థే దేశాన్ని ముందుకు నడుపుతూ ఉంది. ఈ కుటుంబ వ్యవస్థలో భాగమే అన్న చెల్లెళ్ళు లేక సోదరి సోదరీమణుల యొక్క ఆప్యాయత. ఈ రక్షాబంధన్ దినోత్సవం ద్వారా సోదరికి సోదరుడు హామీ ఇచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం, దీని ద్వారా కుటుంబం దేశం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి భావన, దేశ ఆర్థిక వ్యవస్థకి కుటుంబ వ్యవస్థే మూల కారణంగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ వల్లనే వచ్చింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు దేశంలోని పేద ప్రజలకి ప్రకటించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఇవాళ జనధన్ బీమా, జనధన్ జీరో అకౌంట్ కానివ్వండి, అలానే 12 రూపాయలు ప్రమాద బీమా యోజన కానివ్వండి, అలానే 330 రూపాయల ప్రీమియం తోటి జీవిత బీమా యోజన, అలానే ముద్రా బ్యాంకు ద్వారా పేదలకు ఇచ్చేటువంటి ఈ బ్యాంకు రుణాలు, ఎవరిది సంతకం అవసరం లేకుండానే, సెక్యూరిటీ అవసరం లేకుండా ఇచ్చే రుణాలు, అలానే సుకన్య సమృద్ధి యోజన ద్వారా బాలికలకి 21 సంవత్సరాలకి వయసుకు వచ్చేటప్పటికి 600,000 రూపాయలు లబ్ధి కలిగేటువంటి సుకన్య సమృద్ధి యోజన, అలానే అటల్ పెన్షన్ యోజన లాంటి అనేక పథకాలని పేదలకు ప్రవేశపెట్టి ఈ పేదలు ఆ కుటుంబంలో బలోపేతం అవడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యే విధంగా, పేద ప్రజలు కూడా ఆర్థిక వ్యవస్థలో సమానమైన ప్రాతినిధ్యం పొందేలా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఈ పథకాలని రక్షాబంధన దినోత్సవం ద్వారా కింది స్థాయికి తీసుకెళ్లేదానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ నేడు స్థానిక మిర్చి యార్డులో అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సదస్సు నిర్వహించారు. సవరణల పేరుతో కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా చట్టాలను సవరించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా సదస్సులో కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు, కార్పొరేట్ వ్యవస్థలకు తప్ప కార్మికులకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవని అన్నారు. అంతేకాకుండా ఈ విధానాల వలన కార్మిక రంగం నిర్వీర్యమైపోతుందన్నారు. ఇప్పటికే శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యాలు చట్ట సవరణల ద్వారా కార్మికులను బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఎంతో విలువైన దేశ సంపదను విదేశీయులకు దోచిపెట్టేందుకు ఇరు ప్రభుత్వాలు పావులు కదుపుతున్నాయన్నారు. అనేక కొత్త సవరణలతో చట్టాలని, కార్మిక చట్టాలని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. చికాగో నగరంలో తమ
చిందించి పని గంటలు సాధించుకున్నటువంటి కార్మిక వర్గాన్ని ఇవాళ 8 గంటల కాలం వెళ్ళిపోయింది. 12 గంటల కాలం వరకు వెట్టి చాకరి చేయించుకొని వారిని బానిసలుగా పాంచందోరా అనే వ్యవస్థలోకి ఈ పాలకులు నెట్టేస్తున్నారు. అంతేకాదు ఈ దేశంలో ఉన్న ప్రకృతి సంపద ఇప్పటికే దాదాపుగా విదేశాల చేతుల్లోకి పోయినటువంటి ప్రకృతి సంపద మరింతగా ఇవాళ గాలిని అమ్మడానికి, నీరును అమ్మడానికి, ప్రకృతి సంపద అమ్మడానికి, అడవుల్ని కొనగొట్టుకోవడానికి, లోపల ఉన్న పెట్రోల్ను, సముద్రంలో ఉన్న గ్యాసుని, అదేవిధంగా మొత్తం ప్రకృతి సంపద దారాదత్తం చేయడానికి విదేశీయులకి, బహుళజాతి కంపెనీలకి 18 దేశాల్లో తిరిగి వచ్చి రండి భారతదేశంలోకి వచ్చి దోచుకోకండి, ఇక్కడ మీకు కావలసిన వనరులు, మానవ వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మీకు బానిసలుగా, పాలెగాళ్ళుగా, యూజ్ అండ్ త్రో, టీ తాగి గ్లాస్ వెళ్ళే విధంగా పాలేస్తామో కార్మికుల శ్రమశక్తిని కొనగొట్టుకొని పోదురండి అని ఇవాళ ప్రధాని మోడీ చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని పేరు మీద భూ సంస్కరణ చట్టాన్ని 2013ని సవరించేసి తనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో దాదాపు 33,000 ఎకరాలని అది అనామతిగా సేకరించాడు. అఫిషియల్గా చెప్తున్నాడు మరింత 50,000 ఎకరాలు కృష్ణానది ప్లస్ గుంటూరు జిల్లాలో తన స్వాధీనంలోకి వచ్చి ఉంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.